నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ రవికిరణ్ సూరమల్ల తెలంగాణలో ఎన్నికలు పూర్తయిపోయాయి ఫలితాలు కూడా వచ్చేసాయి ఆ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకుంది ఆ బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది అయితే కాంగ్రెస్ గెలుపును మనం కాసే పక్కన పెడితే బీఆర్ఎస్ అసలు ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ కారణాలు ఏంటి ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి కానీ అందులో ఒక కారణం గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా బీఆర్ఎస్ ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే క్యాండిడేట్స్ ఎస్ అభ్యర్థులు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కేసీఆర్పై వ్యతిరేకత కంటే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు అనే సమాధానం అయితే వినిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఫస్ట్ నూట పద్నాలుగు సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి అందులో పదకొండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది పదకొండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది అయితే ఈ పదకొండు స్థానాల్లో అయితే అభ్యర్థులను మార్చిన దగ్గర తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది చూడండి పదకొండు స్థానాల్లో అభ్యర్థులను మారిస్తే అందులో తొమ్మిది మంది గెలిచారు అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే అభ్యర్థుల మీద బీఆర్ఎస్ అభ్యర్థుల మీద జనాల తీవ్ర ఆగ్రహం అసంతృప్తి ఉంది సో అభ్యర్థులను మార్చుంటే గనక ఎందుకంటే అభ్యర్థుల మార్పే ఎందుకు ఇక్కడ కీలకమైంది అంటే స్టార్టింగ్లోనే మొదట్లో ఎన్నికలు ఎన్నికలకు ఒక నెల ముందు అనగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే టైంలో ఒక ముప్పై మంది క్యాండిడేట్స్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది ముప్పై మంది అభ్యర్థులను మార్చుతారనే ప్రచారం జోరుగా జరిగింది కానీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ సిట్టింగులకే టికెట్ అని అనౌన్స్ చేశారు సిట్టింగులకే టికెట్స్ అని అందరినీ సిట్టింగులకే టికెట్స్ ఇచ్చేశారు చాలా తర్జన భర్జన అనంతరం ఒక పదకొండు మందిని మార్చారు అయితే ఇప్పుడు ఆ పదకొండు మందిని మార్చిన దగ్గర తొమ్మిది మంది గెలవడం అనేది నాటే జోక్ అసలు అంటే ఇంత కాంగ్రెస్ వేవ్లో కూడా పదకొండు మందిని మార్చిన దగ్గర తొమ్మిది మంది గెలవడం అంటే ఇక్కడ మన క్లియర్ కట్గా అర్థమవుతుంది బీఆర్ఎస్ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత జనాల్లో ఉంది అందుకే మార్చిన దగ్గర బీఆర్ఎస్ గెలిచింది మంత్రులు కూడా ఓడిపోయిన దగ్గర మంత్రులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ క్యాండిడేట్లు మార్చిన దగ్గర మాత్రం వాళ్ళు గెలిచారు అండ్ ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను మార్చింది వాళ్ళు ఎక్కడెక్కడ గెలిచారు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నా నర్సాపూర్లో మదన్ రెడ్డిని సైడ్ చేసి టికెట్ సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చారు అక్కడ ఆమె గెలిచింది అండ్ అలంపూర్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాను పక్కకు జరిపేసి విజయుడికి టికెట్ ఇచ్చారు అనూహ్యంగా ఆయన కూడా అక్కడ గెలిచారు అలాగే జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి స్థానికేతరుడు అయినప్పటికీ లోకల్ క్యాండిడేట్ కాకపోయినప్పటికీ పల్లా రెడ్డిని జనగాంలో పోటీ చేయించారు ఆయన నాన్ లోకల్ అలాగే కోరుట్లలో కల్వకుంట విద్యాసాగర్ రావు సిట్టింగ్ ఎం కోర్ట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆయన కుమారుడు సంజయ్ టికెట్ ఇచ్చారు అక్కడ సంజయ్ కూడా గెలిచారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్లో అక్కడ ఆత్రం సక్కు ఉండే సిట్టింగ్ ఆయనను కాదని కోవ లక్ష్మికి టికెట్ ఇస్తే ఆమె కూడా గెలిచారు ఇంకా దుబ్బాకలో దుబ్బాకలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు కాకపోతే అక్కడ రామలింగారెడ్డి భార్య ఆమె కంటెస్ట్ చేశారు అప్పుడు ఆమెకు కానీ లేకుంటే అలా కుమారుడు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు దుబ్బాకది కానీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అక్కడ రంగంలోకి దింపారు ఆయన అనూహ్యంగా యాభై వేల నియర్లీ యాభై వేల మెజారిటీతో ఇప్పుడు గెలిచారు ఇక బోత్లో బోత్లో రాతోడు బాపురావు స్థానంలో అనిల్ అనిల్ జాదవ్కి టికెట్ ఇస్తే అనిల్ జాదవ్ కూడా అక్కడ గెలిచారు ఇక ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డికి టికెట్ కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తే ఆయన కూడా గెలిచారు ఇక మల్కాజిగిరిలో మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్ని వీడడంతో ఆ టికెట్ మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి అయినటువంటి రెడ్డికి టికెట్ ఇస్తే ఆయన ఇప్పుడు మైనంపల్లిని ఓడించి మర్రిరాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరిలో గెలిచాడు అయితే ఈ పదకొండు స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది ఆ ఓడిపోయిన రెండు స్థానాలు ఏంటంటే వేములవాడ కానాపూర్ సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఓటంకి ఎన్నైనా రీజన్స్ ఉండొచ్చు బీఆర్ఎస్ ఓటానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ ఆ రీజన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటిదంటే క్యాండిడేట్ల మీద ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద కన్నా అక్కడ నిల్చున్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అందుకోసమే పదకొండు స్థానాల్లో మారిస్తే తొమ్మిది స్థానాలు గెలిచారు నిజంగా కనుక మరి బీఆర్ఎస్ ఫస్ట్లో అనుకున్నట్టు ముప్పై స్థానాల్లో కనుక అభ్యర్థులను మార్చి ఉండుంటే ఫలితాలు ఎలా ఉండేవో మనం ఊహకు అందనటువంటి పరిస్థితి మేబీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు పదకొండులో తొమ్మిది గెలిచిరంటే ముప్పై మారిస్తే నియర్లీ ఇరవై ఇరవై ఐదు వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ముప్పై తొమ్మిది అంటే ఇంకొక ఇరవై వస్తే వాళ్ళు నియర్లీ అరవై మ్యాజిక్ ఫిగర్కి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా ఉండేదేమో సో ఇది మొత్తానికైతే అభ్యర్థుల మీద వ్యతిరేకత చాలా ఉంది అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయింది అని ఆ విశ్లేషణలు అయితే వెలువడుతున్నాయి సో ఇది ఇవాళ టాపిక్ చూస్తూనే ఉండండి ఆర్టీవీ నేను మీ రవికిరణ్ సూరమల్ల సైనింగ్ ఆఫ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది